నమస్తే సొమ్ టీవీ స్వాగతం మనతో పాటు జ్యోతిష్య మహోపాధ్యాయ డాక్టర్ పద్మజారాణి గారు ఉన్నారు నమస్కారం అమ్మా నమస్కారం ఈరోజు మకర రాశి వాళ్ళ గురించి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళ శక్తి సామర్థ్యాలు వాళ్ళ బలాలు బలహీనతలు ఏ విధంగా ఉంటాయి కాస్త తెలియజేస్తారా తప్పకుండా ఇప్పుడు మకర రాశి అన్న మకర లగ్నం అయినా లేకపోతే మనం ఇంగ్లీష్లో జోడిక్ సన్ సైన్స్ అంటే సన్ సైన్స్ ప్రకారం తీసుకుంటే క్యాప్రికాన్ అంటాం వీళ్ళని క్యాప్రికాన్లో పుట్టిన వాళ్ళైనా వీళ్ళందరికీ కొన్ని కామన్ లక్షణాలు అనేవి ఉంటాయి అంటే వీళ్ళందరికీ అధిపతిగా శని చెప్తాం వీళ్ళ లక్షణాలు వీళ్ళ ఆరోగ్య పరిస్థితులు వీళ్ళ ఆలోచన ధోరణి తర్వాత వీళ్ళ ముందు జాగ్రత్తలు తర్వాత ఆరోగ్యపరమైన విషయాలతో పాటుగా వీళ్ళు ఉండే రంగాలు పడే కృషి గురించి మొదలైన విషయాలను కూడా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీళ్ళకి అవతల వాళ్ళని చక్కగా ఉపయోగించుకొని వాళ్ళ ఆదరణ ఎలా పొందాలో బాగా తెలిసిన వాళ్ళు వీళ్ళు వీళ్ళ యొక్క రూపురేఖలు చూసినా కూడా వీళ్ళు కొంచెం బక్కపలుచుగా ఉన్నట్టుగా కనబడతారు తర్వాత కొంచెం శరీరం కూడా కొంచెం మొతకగా ఉన్నట్టు కనబడుతుంది శిరోజాలు కూడా అలాగే ఉంటాయి చాలా కష్టపడి పనిచేసే వ్యక్తిగా వీళ్ళని చూడంగానే కొంత మనకి అర్థం అయిపోతూ ఉంటుంది అలాంటి శరీరతత్వం వాళ్ళలో ఉంటుంది అయితే వీళ్ళకి ఎక్కువగా చర్మం సంబంధమైన అనారోగ్యాలు లేకపోతే పంటికి సంబంధించిన అనారోగ్యాలు నరాలకు సంబంధించిన అనారోగ్యాలు లాంటివి ఇలాంటి వాటికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వయసు మీరే కొద్దీ వాళ్ళకి జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోయి దానికి సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి వీళ్ళకి అయితే దీంతో అన్నిటికంటే మనం చూసినట్లయితే వ్యక్తులని ఉపయోగించుకొని దాంట్లో ఎలా రాణించాలి అన్న విషయం మాత్రమే కాకుండా లౌక్యంగా ముందుకు వెళ్ళిపోతూ తను ఉన్న ఏ వృత్తిలోనైనా అభివృద్ధి సాధించడంలో వ్యక్తుల్ని ఎలాగా ఉపయోగించుకొని అంటే ఉపయోగించుకోవడము అంటే వాళ్ళ యొక్క శక్తిని ఎలా యుటిలైజ్ చేసుకుని ఉపయోగించుకుంటూ తను ముందుకు ఎదగాలో బాగా తెలిసిన వ్యక్తులుగా వీళ్ళని మనం అనుకోవచ్చు అంటే బాగా లౌక్యం తెలుస్తుంది వీళ్ళకి కానీ చూడడానికి అలా కనబడరు చాలా అమాయకంగా కనబడదు అసలు అంత నాలెడ్జ్ ఉన్నట్టుగా మనం అనుకోం వాళ్ళని అంటే నాలెడ్జ్ అంటే జ్ఞాపకశక్తి బాగుంటుంది తెలివైన వాళ్ళే ఆలోచన పరులే అయినప్పటికీ కూడా విశేషంగా కష్టపడతారు మామూలు శ్రమ కూడా కాదు అది ప్రతి అధికమైన శ్రమ చేస్తారు వాళ్ళు తొందరగా మనుషుల్ని నమ్మరు అంటే నమ్మకపోవడం అంటే ప్రతి విషయంలోనూ కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా జాగ్రత్త పరులు ప్రతి దాంట్లో ఒక వ్యక్తికి బాకీ తీర్చవలసి వచ్చినా కూడా పూర్తిగా వాళ్ళు బాకీ తీర్చకుండా కొంత ఆపి ఉంచుతారు ఎందుకంటే వాళ్ళని వదిలేయకుండా ముందు జాగ్రత్త అనమాట ప్రతి విషయంలోనూ ముందు జాగ్రత్త ఏం చేస్తే ఎలాగా అంటే ఆచార వ్యవహారాలు కూడా సిస్టమేటిక్గా పాటించాలి సంప్రదాయాలు కూడా సిస్టమేటిక్గా పాటించాలి అయితే దీంతోపాటుగా అవతల వాళ్ళ వీళ్ళకు ఉండే అధిక జ్ఞాపక శక్తి వల్ల కొన్నిసార్లు ఇతరులు ఇబ్బంది పడతారు వీళ్ళ జ్ఞాపక శక్తి వల్ల ఇతరులు ఇబ్బంది అవుతారు అంత జ్ఞాపక శక్తి వీళ్ళు ఏదైనా అన్నా ఒక మాట అన్నా గుర్తుపెట్టేసుకుంటారు వాళ్ళు మర్చిపోరు దాంతో వాళ్ళు రిలేషన్ని కూడా బ్రేకప్ చేసుకోవడానికి వెనకాడరు అది సోదర వర్గంతో కావచ్చు లేకపోతే ఎన్ని బంధువర్గం స్నేహితులతో కానీ ఏదన్నా తేడా అనేది ఏర్పడితే మర్చిపోరు మనసులో పెట్టేసుకుంటారు చాలా కాలం వాళ్ళ మనసులో గుర్తుండిపోతుంది అన్నీ కూడా సిస్టమేటిక్గా జరగాలని కోరుకుంటారు లాభం లేకపోతే వాళ్ళు ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు ఏదైనా ఒక పని చేశాను అంటే లాభం ఉండాలి అంత క్యాలిక్యులేటెడ్ లేకుండా ఖర్చు పెట్టను అలాగే డబ్బులు పొదుపు కూడా బాగా చేస్తారు డబ్బులు ఖర్చు కూడా జాగ్రత్త చేస్తారు సంతానానికి సంబంధించిన విషయాలనే కాదు ఏ విషయంలోనైనా సరే విపరీతమైన ముందు చూపు ఉంటుంది అది దాంట్లో వాళ్ళకి రాజీ పడరు ఏదైనా ఖచ్చితంగా జరగాలి ఒక పని జరిగింది అంటే వాళ్ళు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు ఫోన్లే అని వదిలేయడం కానీ ఏదైనా విషయంలో తేడా వస్తే అలా ఉండదు ప్రతి విషయంలో నిక్కచ్చిగా ఉంటారు ప్రతి విషయంలో కష్టపడతారు ఇతరుల దగ్గర నుంచి కూడా అదే కోరుకుంటారు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కూడా సిస్టమేటిక్గా ఉండాలని కోరుకుంటారు వృత్తి విషయంలో అలాంటి విషయాలు కూడా రాజీ పడరు ఆరోగ్య విషయంలో కూడా వీళ్ళకి వయస్సు మీరే కొద్దీ పంటికి లేకపోతే కంటికి సంబంధించిన అనారోగ్యాలు ఏదో ఒకటి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి అంటే ఆ విషయంలో వీళ్ళు కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి తర్వాత ఈ వ్యక్తులని ఉపయోగించుకోవడం కాదు ఆకర్షించుకొని వాళ్ళ ద్వారా పని సాధించడం విషయం వచ్చేటప్పటికీ వీళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ వీళ్ళకి ఏదైనా ఒక పని సాధించడం మీద డైరెక్ట్గా పెడితే పని అవుతుందన్న విషయం మీద వాళ్ళకి నమ్మకం లేదు వాళ్ళు ఒప్పుకోరు దానికి విరుద్ధం సక్రమైన మార్గంలోనే పని సాధించగలము అన్న దానికి వ్యతిరేకత అనే మాట కన్నా కూడా వీళ్ళు అనేక రకాల మార్గాల్లో పనిని సాధించడానికి కృషి చేస్తారు అంటే అన్ని రకాలుగా కష్టపడతారు ఈ రూపంలో కాకపోతే ఈ రూపం ఈ రూపం కాకపోతే ఈ రూపం అన్ని రకాలుగా కష్టపడతారు అవసరమైతే అవతల వ్యక్తుల చేత వాళ్ళ చేత వర్క్ చేయించుకోవడానికి కూడా చేయించుకోగలరు వీళ్ళు ఆకర్షణీయంగాను మాట్లాడగలరు అంటే అంత లౌక్యం తెలిసిన మనుషులు అంటే పూర్తి అనుభవం ఉన్న వ్యక్తులు ప్రపంచంలో వీళ్ళకి చాలా అనుభవం ఉంటుంది ఎక్కడ ఎలా మాట్లాడాలో బాగా తెలిసిన వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే అంటే చిన్నవాళ్ళ దగ్గర చిన్నగా పెద్దవాళ్ళ దగ్గర పెద్దగా అనుభవజ్ఞుల దగ్గర అనుభవజ్ఞులుగా అన్ని రకాలుగా అంటే ఇది తెలియదు వీళ్ళకి అని అనుకోవడానికి లేదు చూసేవాళ్ళు అలా అనుకుంటారు వీళ్ళని అది వాళ్ళ అపోహ అలా అమాయకంగా కనబడతారు ఏమి తెలియనట్టుగా ఉంటారు కదిపేదాకా ఏమి మాట్లాడినట్టు ఉంటారు కానీ అన్ని విషయాల్లోనూ ప్రజ్ఞ ఉంటుంది చాలా నిశ్చితంగా పరిశీలించుకొని ప్లాన్ చేసుకుంటారు లోపల ఎలా సాధించాలో దానికి ప్లానింగ్ ప్రకారం పెడతారు దాంట్లో వాళ్ళు చాలా కష్టపడతారు కష్టపడిన మధ్యలో ఆపేయరు ఎలాగైనా సాధించడానికి వాళ్ళు కృషి చేసుకుంటూ ముందుకెళ్ళిపోతారు సాధిస్తారు కూడా ఇలాంటి వాళ్ళకి కష్టపడే అన్ని రంగాలు అంటే సాధారణంగా కష్టపడే రంగాలు కాదు విపరీతంగా శారీరక శ్రమ చేసే రంగాలన్నిటిలోనూ వీళ్ళు చాలా రాణిస్తారు అంటే కష్టానికి భయపడ్డరు వీళ్ళు రెక్కల కష్టం మీద ఎంతన్నా కృషి చేస్తారు వీళ్ళు భయం అనేది ఉండదు ఇంకా అలాంటి విషయంలో అలా మొండిగా ముందుకెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ శరీరాకారం ఉందా చెప్పాను కదా మొక్కవలసిగా ఉంటారని వాళ్ళు వయసు మీరిన ఎప్పుడైనా వాళ్ళ ఆకారంలో మార్పు ఉండదు అలాగే ఉంటారు ధైర్యంగా డెసిషన్స్ తీసుకుంటారు కుటుంబం మీద అనురాగం చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళ కోసం చాలా కృషి చేస్తారు అలాగే అప్పులు ఈజీగా వీళ్ళకి వస్తూ ఉంటాయి అప్పు రావడం కూడా గొప్ప విషయం అంటే కావలసినప్పుడు అప్పుని పుట్టించుకోగలరు అలాగే అప్పుని తీర్చగలరు ఎందుకు అంటే వాళ్ళు ఆ రకంగా వ్యక్తులని మలుచుకోగలరు మ మనుషులని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో వీళ్ళు చాలా సిద్ధాస్తులు కాబట్టి వీళ్ళకి ఏ రంగమైనా కష్టపడే రంగం దగ్గర నుంచి ఏదైనా హార్డ్ వర్క్ చేసే ప్రతి రంగాల్లోనూ వీళ్ళు బాగా రాణిస్తారు చాలా సంతోషము చాలా